ఏపీ స్క్యూప్ న్యూస్ కు స్వాగతం. కృష్ణా జిల్లా నూజివేడులో రైతులు పండించిన ధాన్యంకు గిట్టుబాటు ధర లభించే విధంగా నూజివేడు మండలంలో 13 రైతు భరోసా కేంద్రాలు గుర్తించి మండలంలోని 2 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అనుసంధానం చేసినట్లు నూజివేడు మండల తహసీల్దార్ ఎం సురేష్ కుమార్ మరియు మండల వ్యవసాయ అధికారి ఏ చాముండేశ్వరి తెలియజేశారు. మండలంలో సుమారు 576 ఎకరాలలో వరి పండించినట్లు ఆ ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధరకు అమ్ముకొనవలనని దళారులకు తక్కువ రేటుకు అమ్ముకోవద్దని ప్రభుత్వం ఇచ్చినటువంటి భరోసాతో గిట్టుబాటు ధర పొందవలసిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. పదమూడు రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండలంలో ఎవరైనా వరి ధాన్యం అమ్ముకోదలిస్తే వారికి మినిమం సపోర్ట్ ప్రైస్ వచ్చే విధంగా రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు పండించిన ధాన్యాన్ని అమ్ముకునే సౌకర్యం కల్పించడం కోసం ఈ 13 రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 13 రైతు భరోసా కేంద్రాలు అంటే జగవల్లి, ముక్కలపాడు, అన్నవరం, హనుమంతుడిగూడెం, సుంకొల్లు, భద్రవారిగూడెం, రామచర్ల, నూజివీడు, కోతిరెడ్డిపల్లి, తుక్కులూరు, మరసమూడి, పల్లెలమూడి మరియు మరిపెన్న గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాన్ని ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నూజివీడు ఏఎంసీలో ప్యాడీ పర్చేజ్ కేంద్రానికి, అట్లాగే కోతిరెడ్డిపల్లి పిఎస్సిఎస్లో ఉన్న ప్యాడీ పర్చేజ్ కేంద్రానికి అనుసంధానం చేయడం జరిగింది. అయితే ఇక్కడ రైతులు ఎప్పుడైనా సరే రైతు భరోసా కేంద్రానికి వచ్చినప్పుడు అక్కడ తప్పనిసరిగా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ హార్టికల్చర్ అసిస్టెంట్ కానీ అందుబాటులో ఉండాలి. వారు అందుబాటులో లేరనే ఫిర్యాదు రావడానికి వీల్లేదు. అదేవిధంగా ప్యాడీ పర్చేజ్ సెంటర్లో కూడా సిబ్బంది తప్పనిసరిగా రైతులకు అందుబాటులో ఉండాలి. వీరు గుర్తించిన ధాన్యాన్ని ఏ మిల్లుకు పంపాలనేది కూడా వాటికి మిల్లును ట్యాగెట్ చేయడం జరిగింది. ఎక్కడైనా సరే మిల్లరు సహకరించడం లేదు అని ఫిర్యాదు కనుక ఉంటే ప్యాడీ పర్చేజ్ సెంటర్ వాళ్ళు కనుక తహసీల్దార్ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి కానీ చెబితే మేము వెంటనే ఆ మిల్లర్తో మాట్లాడి ఎటువంటి సమస్య లేకుండా ధాన్యం వారు తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కింద స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఎవరైనా సరే రైతుకి ఇబ్బంది కలిగిస్తున్నారు అని తెలిస్తే ఉద్యోగస్తులు కావచ్చు, మిల్లర్ కావచ్చు, వారి మీద చర్యలు తీసుకోవడానికి జిల్లా యంత్రాంగం ఆల్రెడీ ఆదేశించున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకుని రైతులకి సహకరించండి, రైతులకి మినిమం సపోర్ట్ ప్రైస్ వచ్చే విధంగా ధాన్యాన్ని అమ్ముకునే విధంగా చూడండి, ఇది మా విజ్ఞప్తి. కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎవరు కూడా తక్కువ రేటుకి దళార్లు కమ్మాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో మీరు రైతు భరోసా కేంద్రం ద్వారా మీ ధాన్యాన్ని